వావ్, ఇంద్రజ మేడం నిజంగా సూపర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంద్రజ మేడం ఎప్పుడైతే జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా అయితే నిమగ్నమైపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంద్రజ మేడం ఆ లుక్స్ కానీ లేకపోతే ఆ క్యూట్నెస్ కానీ నిజంగా సూపర్గా ఉంటాయి. ఓవర్ పంచులు కానీ లేకపోతే ఓవర్ మాటలు కానీ ఏవీ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా ఇంద్రజ మేడం అయితే ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ లేకపోవడంతో అయితే ఇంద్రజ మేడం అయితే అందరూ ఇష్టపడుతున్నారన్నమాట. సో బేసిక్గా ఇంద్రజ మేడం ఒక జడ్జిగా వచ్చారు, అండ్ దాని తర్వాత ఒక డాన్సర్గా పరిచయం అయ్యారు, అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకైతే ఒక సింగర్గా కూడా ఇక్కడప్పుడు పరిచయం అయ్యారన్నమాట. సో బేసిక్గా ఇంద్రజ మేడం సింగింగ్లో చాలా అంటే చాలా టాలెంట్ ఉంది. సో బేసిక్గా మనం రీసెంట్ ఎపిసోడ్స్ కూడా చూస్తూనే వస్తూనే ఉన్నామన్నమాట. సో చిన్న చిన్న లైన్స్ కానీ చిన్న చిన్న పదాలు కూడా మనకైతే స్పష్టంగా అండ్ రాగాలు అయితే తీస్తూ పాడుతూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి డైరెక్టర్స్ గారు అయితే డైరెక్ట్గా మనకైతే ఒక సింగింగ్ అవకాశం అయితే ఇచ్చారు. సో రీసెంట్ వీడియోస్ కూడా నేను చెప్పాను, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ మేడం అయితే ఒక సాంగ్ పాడబోతుందని చెప్పేసి రీసెంట్ వీడియోస్లలో అయితే నేను చెప్పానమాట. సో అన్నట్టుగానే మనకైతే సో నెక్స్ట్ వీక్ అయితే మనకి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ మేడం అయితే అదృపయ సాంగ్ అయితే పాడారనమాట. సో బేసిక్గా సాంగ్ పాడడంలో కాకుండా మనకైతే ఇక్కడ గమకాలు ఏవైతే సరిగమప గమకాలు ఉన్నాయో సేమ్ నిజంగా యాజ్ టీజ్గా పాడటం అనేది నిజంగా ఒక సింగర్కే అది టాలెంట్ ఉంటుంది. కానీ మేడం గారు ఎంత డెడికేషన్, ఆ డెడికేషన్ అని మొత్తం కూడా మనకి ఇక్కడ సాంగ్లో కనిపిస్తుంది అనమాట. నిజంగా ఆ లుక్లో మేడం గారు పాడిన పాట వింటుంటే నిజంగా ఒక మతి పోతుంది అనమాట. సో బేసిక్గా ఫ్యాన్స్ అంతా కూడా మేడం గారు ఒక సింగింగ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. అన్నట్లుగానే మనకైతే నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి డెడికేషన్ చేస్తూ అయితే మనకైతే ఒక సాంగ్ పాట అయితే జరిగిందనమాట. నిజంగా ఆ పాటలో ఉన్న మాధుర్యం కానీ నిజంగా సూపర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సుధీరన్న డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఇంద్రజ మేడం సింగింగ్ కానీ నిజంగా హైలైట్గా ఉన్నాయి. అండ్ అదేవిధంగా వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే చాలా అంటే చాలా హైలైట్గా ఉండబోతుంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఇంద్రజ మేడం 18 ఇయర్స్ తర్వాత అయితే మనకు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది, అండ్ అదేవిధంగా దాని తర్వాత అయితే ఒక సింగింగ్ పర్ఫార్మెన్స్ కూడా చేసింది అనమాట. అండ్ దీంతోపాటు మనకైతే దీవాలి ఈవెంట్లో కూడా అయితే ఒక సింగింగ్ అయితే ఉందనమాట. అది మనకి నెక్స్ట్ ప్రోమోలో అయితే మనకి రాబోతుంది. సో ఇది మ్యాటర్, అండ్ జై హింద్.